ఇప్పుడు ఒక మాటలో వేషధారణ జీవితం కాదండి. నిజంగా బైబిల్ ప్రకటన చూపించాలి. ప్రాణం పెట్టినంతగా మన కొరకు దేవుడు ప్రేమించి ఆయన కార్యం చేసి ఈ రోజు మన ఏదో సమస్యల్లో బాధల్లో దుఃఖంలో వేదనలో ఉన్నానన్న దేవుడు ఆశపడుతున్నాడు. శాతకాని వారిగా జీవించాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు మనల్ని. స్వతంత్రులుగా జీవించాలని దేవుడు ఆశపడతా ఉంటే బానిసలుగా జీవిస్తున్నామండి. ఎంతో శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను. విడువక ఎడబాక నిత్యము నీ తోడై ఉంటాను. దేవుడు ప్రేమిస్తున్నాను చెప్పిన దేవుడు సిలువలో ఆయన ప్రేమను కనబరిచాడండి. ఏ రోజు నీవు నేను పనికిరాని వాడిని అనుకోకూడదు. నా రాజు నా కొరకు ప్రాణం పెట్టుకున్నంత విలువైన వాడిని. మన ఆత్మ రక్షించబడాలి. రక్షించబడిన వారు రక్షించబడినట్లుగా జీవించాలి. నిజమైన క్రైస్తవులు పట్టణంలో లెగాలి. వెలుగు ఇక్కడ రగిలించబడితే అంధకారం తొలగించబడుతుంది.